చిరంజీవి తరపు నుంచి వందరాజకి చిరంజీవి గారి ఇంటి దగ్గర రావడం జరిగింది. దానికి కారణం ఏంటంటే గత 2 రోజుల నుంచి జేఏసీ పేరు మీద సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. అదేంటయ్యా అంటే చిరంజీవి గారి మీద దాడి చేస్తారంట. అంటే మెత్తగా పెద్ద సామెత చెబుతూ ఉంటారు, మెత్తగా ఉంటే ఒత్త బుద్ధి అవుతుందంట. అంత మంచి వ్యక్తి, త్యాగమూర్తి, మంచిదానికి మరో పేరు సేవామూర్తి అయినటువంటి మా అన్నయ్య చిరంజీవి గారి మీద దాడి చేస్తా ఉంటే మేము చూస్తూ ఊరుకుంటాకి అంత చేతికి గాలు దొడుక్కోలేము. మాకు మా తల్లిదండ్రులతో పాటు మా అన్నయ్య చిరంజీవి గారు మెగా కుటుంబం మాకు నేర్పింది సేవా మార్గం. అదేవిధంగా గాంధేయవాదం అయితే, గాంధేయవాదం అయితే ఒక చెంప మీద కొట్టి ఇంకో చెంప చూపించే పరిస్థితిలో మేము లేము. గాంధీ తాతకి ఆ రోజు చూపించారేమో, ఈ రోజు ఒక చెంప మీద కొట్టాలని చూస్తే అదే గాంధీ గారి చేతిలో ఉన్న కర్ర తీసుకు ఈపీలు బాధితులకు బాధేస్తాం. గుర్తుపెట్టుకోండి, జేఏసీ అనే పేరు మీద కనుక ఆ ముసుగులో మీరు మా అన్నయ్య చిరంజీవి గారిని కానీ, అదేవిధంగా మా మెగా ఫ్యామిలీకి సంబంధించిన హీరోల మీద కానీ మీరు దౌర్జన్యం చేయాలని చూస్తే ఎవరు ఊరుకోరు. మీ జేఏసీ అనేది అమరావతి వరకు ఉందేమో, ఆంధ్ర వరకు ఉందేమో, కానీ మా మెగా కుటుంబానికి అభిమానులు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, మీరు కనుక మరొక్కసారి చిరంజీవి గారి కుటుంబం మీద కానీ చిరంజీవి గారి మాట్లాడాలని తెలిస్తే మరొక్కసారి నోరు తెరవాలంటే భయపడే విధంగా చేస్తానని తెలియజేస్తున్నాం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.